ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమగా పేరుంది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తాగు సాగునీరు లేక రాయలసీమ గొంతు ఎండిపోయింది రాయలసీమ ఎండిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఓర్వకల్లో కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించడంతో రాయలసీమ ముఖ చిత్రమే మారిపోంది గత టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో కియా రేణిగుంట ప్రాంతంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటుతో రెండు జిల్లాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి సిటీ కేంద్రంగా హీరో సంస్థలతో పాటు మరెన్నో యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి ఇప్పుడు కొప్పర్తి ఓర్వకల్లు నోడ్లకు తాగునీరు విద్యుత్ రహదారులు రైల్వే తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు కేంద్రంగా మెగా పారిశ్రామిక వాడ అభివృద్ధికి గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక వాడల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఏపిఐఐసి ద్వారా ఏడు వేల వంద ఎకరాల సేకరించారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పదే పదే ఆటంకాలు కల్పించింది మూడు వేల ఒక్క వంద ఎకరాలే కేటాయించింది పరిశ్రమలకు నీటి సౌకర్యాలు కూడా కల్పించలేదు దీంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు రాలేదు రెండు కంపెనీలు ముందుకొచ్చినా నీరు అందుబాటులో లేక పనులు సాగటలేదు ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో కర్నూలు నంద్యాల కడప తిరుపతి ప్రాంతాల్లో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి చెన్నై బెంగళూరు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవాలను కూడా అనుసంధానిస్తోంది టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్లు అభివృద్ధికి చేయూతను అందించాలని కేంద్రానికి ప్రతిపాదించగానే వెంటనే ఆమోదం లభించింది విశాఖపట్నం టు చెన్నై పారిశ్రామిక వాడల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా కొప్పూరులో ఐదు వేల ఏడు వందల అరవై ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదించింది ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులతో డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది ఏడు వందల నలభై ఎనిమిది కోట్లతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ హబ్ ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతించింది భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన డిస్కన్ మినహా పెద్ద కంపెనీ లేవి రాలేదు నీటి సౌకర్యం కల్పించేందుకు బ్రహ్మంసాగర్ నుంచి పైప్ లైన్ల పనులు చేపట్టినా అవి పూర్తి చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొప్పర్తిని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించారు మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు దీంతో కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి నిధులిస్తామని కేంద్రం తాజా బడ్జెట్లో ప్రకటించింది విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఏర్పాటు పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ రెండు వేల పదహారు సెప్టెంబర్లోనే ఆమోదం తెలిపింది రెండు దశల్లో ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కూడా ప్రతిపాదించారు వీటికి అనుమతుల ప్రక్రియ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి కాగా కారిడార్ ఏర్పాటు ద్వారా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు మొదటి దశలో ఉమ్మడి విశాఖలోని నక్కపల్లి అచ్చుతాపురం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి టూ ఏర్పేడు ఉమ్మడి కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఇందులో డెబ్బై ఐదు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి రెండో దశ పనులకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ప్రతిపాదనలకు ఏడీబీ ఆమోదం లభించగా గత జగన్ సర్కార్ దానికి కోత పదహారు వందల ముప్పై రెండు కోట్లకు పన్నెండు ప్యాకేజీల పన్నుల్ని ఏడు ప్యాకేజీలకు కుదించారు ఇప్పుడు ఈ కారిడార్లో మౌలిక సౌకర్యాల కల్పనకు నిదరిస్తామని నిన్న కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి